ఒక మంచి ఎక్స్క్యూజ్ యూజ్ చేసి మా నాన్నని కరెక్ట్ టైం కి ఎలాగా అలాగా కిందకి రప్పించాను. వాటర్ ఫిల్టర్ ఫిక్స్ చేస్తూ ఉంటే నీళ్లు పోతున్నాయని పిలిచాము. యాక్చువల్ వాటర్ ఫిల్టర్ అయితే ఫిక్స్ చేస్తున్నాం, కానీ అంత బాగానే జరిగింది. సో అలాగా నైట్ సెలబ్రేషన్స్ జరిగాయి. పనుకునే ముందర తొందరగా డిషెస్ ని వాష్ చేసేసి అలానే బనానా బ్రెడ్ బేకింగ్ అయిపోయింది. సో అది కూడా బయట తీసి పెట్టేసాము. పొద్దున్నే లేచిన వెంటనే తిని ట్రై చేద్దామని అనిపించింది. అది బనానా బ్రెడ్ యాక్చువల్ చాలా బాగా వచ్చింది. అలాగే ఈరోజు నూనె పెట్టుకొని దసరా చేద్దామని డిసైడ్ అయ్యాను. తర్వాత పూరీలకి బొంబాయి చట్నీ చేయడానికి ఆనియన్స్, టమాటాస్, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి హెల్ప్ చేశాను. ఈ రోబోట్ అలా తిరుగుతూ ఉంటే అక్కడే కూర్చొని చూడాలనిపిస్తూ ఉంటుంది. పూరీలని బాగా తినేసేసి ఇంకా వాకింగ్ కానీ బయలుదేరాం. మళ్ళీ 1.25 miles నడిచేసేసి మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ నేను వచ్చేసి యాక్చువల్గా ఒక వర్కౌట్ క్లాస్కి వెళ్ళాను. ఇక్కడే వర్కౌట్ క్లాస్ అయిపోయాక పక్కనే ఉన్న ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి మళ్ళీ ఫుడ్ తెచ్చుకొని అక్కడే కొంచెం కలిసి తిన్నాము. షికాగో కన్నా డాలస్లోనే ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, ఆ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఇంటికి వచ్చే లోపల నెక్స్ట్ డే పూజకి అందరి ఇంట్లో డెకరేషన్స్ చేయడం మొదలు పెట్టారు. పూజకి కావాల్సిన సామాన్లు, మిగతా డెకరేషన్స్ అందరం అంతా కలిసి చేసాము. అలాగే ఇంకొక సైడ్ ఇంటి దగ్గర వేరే డెకరేషన్స్ మొదలు పెట్టాము. ఈరోజు మా కజిన్ బర్త్డే, సో అతనికి సర్ప్రైజ్ ఇద్దామని అంత డెకరేషన్స్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాము. కరెక్ట్గా 12కి లేపుతామనుకుంటే మా కజినే లేచేసి వచ్చేసారు. సో కొంచెం సెమై సర్ప్రైజ్ లాగా అయ్యింది. ఈరోజు కూడా ఇంట్లో అందరికీ ఇంకొక కేక్. సెలబ్రేషన్స్ అయిపోయాక అందరం కూర్చొని బాధ కానీ కొట్టుకుంటూ ఉన్నాము.